హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఆల్సో ఈరోజు వీడియో వచ్చేసి మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, ముట్టీలు ఎలా అయినా పిలుచుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకటే పిండితోటి ఇన్ని విధాలుగా, 5 విధాలుగా చేసుకోవచ్చు మనము. సో ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేదాము. బియ్యం అండి 1 కప్ తీసుకున్నాను. ఇవి నేను 2 గంటలు నానపెట్టా, కరెక్ట్గా 2 గంటలు నానపెట్టి 1 గంట ఒక క్లాత్ పైన వేసి ఇలా పెట్టేశా. సో ఈ విధంగా వస్తాయి. అండ్ 1 కప్పుకి 1/4 కప్పు వరకు బెల్లం. ఒకే కప్పు అనుకోకండి, ఇది 1/2 కప్పు, ఇది 1/4 కప్పు పడుతుంది, ఇది 1/2 కప్పు, ఇది 1 కప్ పడుతుంది. సో 1 కప్పు బియ్యానికి 1/4 కప్పు వరకు బెల్లం పడుతుంది. సో ఇలా లైట్గా తురిమి దంచుకొని తీసుకున్నాను. అండ్ దెన్ ఉప్పు 1 చిటికెడు, వాటర్ కలుపుకోవడానికి సరిపడ అంతే. సో లెట్స్ స్టార్ట్ మేకింగ్. సో ముందుగా ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అండ్ ఇందులోకి మీరు కావాలంటే బయట పట్టించుకొచ్చుకోవచ్చు ఇది, బట్ నేను ఇంట్లోనే చేస్తున్నాను. పౌడర్ కూడా అంటే పిండి, తడి బియ్యం పిండి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అండ్ దెన్ పిండి ఉంది కదా, ఇది లైట్గా బరకగానే వచ్చింది ఎందుకంటే మిక్సీ కాబట్టి. దీన్ని మనం సీవ్ చేసుకొని ఏమైనా ఉంటే కనుక మళ్ళీ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం ఉండదు. సో సీవ్ చేసేసుకుందాం ఈ విధంగా మొత్తం. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇదైతే తురుముకొని పెట్టుకున్నాను. సో ఒకవేళ మీరు గడ్డలా ఉన్నదైతే తురుముకొని, లేదంటే ఇలాగ దంచుకొని వేసుకోండి. లేదంటే కనుక మీకు కలుపుకోవడం కష్టమవుతుంది. లేదంటే ఈ పౌడర్ కొంచెం వేసుకొని, బియ్యం పిండి ఉంది కదా ఆ పిండి వేసుకొని బెల్లం అంతా వేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఎలా చేసుకోవాలనుకుంటే అలాగ మీ ఇష్టం. దీన్ని ఇలా పిండి అంతటికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్లీ మా మమ్మీ స్టైల్, చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీరైతే. మేము కూడా 3 ఇయర్స్ దాటింది చేసుకొని. మేము ఖమ్మంలో ఉన్నప్పుడు ఒకసారి పెట్టాము మేము కూడా వినాయకుడిని, నేను అల్లరి చేస్తే పెట్టాము. సో అప్పుడు చేసుకున్నాము, ఇవి చాలా బాగా అనిపించాయి. సో ఇలాగా అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, అంతా కూడా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోండి. జస్ట్ 1 చిటికెడు వేయలేదన్నట్టు. సో ఇది కలుపుకున్న తర్వాత మనము ఇంక ఇందులో వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక పిండి అంటే పిండి ముద్దలాగా. గట్టిగా కలుపుకోండి, కొంచెం కొంచెం వేసుకుంటూ. సో చూసారు కదా, కొంచెం జారుగా ఇలా ఉండాలి. మరీ ఎక్కువగా జారుగా ఉండకూడదు. చూడండి ఒకసారి, ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు స్టవ్ మీద ఈ విధంగా కడాయిని పెట్టుకోండి. అండ్ ఈ మిక్చర్ని అయితే అందులో వేసేసుకోండి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీరు. హై ఫ్లేమ్లో ఉంటే కనుక మనకి మాడిపోతుంది. ఇంక ఇది ఒక పిండి ముద్దలాగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఇంకా చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇలాగా పాన్కి సపరేట్ అవుతుంది చూసారా. ఇలా వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత దింపేసుకోవాలి. సో ఇప్పుడు ఆ పిండిని వేరే దాంట్లోకి వేసేసుకోవాలి. దీన్ని
చల్లార్చుకోవాలి లైట్గా. ఇలా ఇలా అంటే చల్లారుతుంది, కొంచెం లైట్గా చల్లార్చుకోవాలి సరిపోతుంది. గోరువెచ్చగా అయ్యేంతవరకు ఇలాగ అనుకుంటూ ఉండాలి. సో ఇది ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది, 10 కూడా కాదు 5 మినిట్సే అవుతుంది. మరి ఎక్కువ చల్లారినా మనకి సరిగా రావు. సో ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు బియ్యపిండి, మామూలుగా పొడి బియ్యపిండి ఉంటుంది కదా ఇంట్లో నార్మల్గా, అది వేసుకుంటూ కలుపుకోవాలి. సో నార్మల్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో, నేనైతే ఇంగ్రీడియంట్స్లో ఏం చెప్పలేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, బట్ వేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లూజ్గా ఉండకుండా. ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోండి పావు కప్పు వరకు. సో ఈ విధంగా అయిన తర్వాత నా దగ్గర అయితే ఈ మోమోస్ చేసేది అంటే అంటారు కదా కుడుములు చేసేది, ఇది ఉంది. అండ్ ఆల్సో ఈ షేప్లో కూడా నార్మల్గా కజ్జికాయలు అంటారు కదా అవి చేసుకోవచ్చు, అండ్ ఇలాగ రౌండ్గా ఉన్నా ఇవి చేసుకోవచ్చు. అండ్ నేను ఈ కుడుములు ఊరికే అంటే నార్మల్గా హ్యాండ్స్తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను, బట్ ఫస్ట్ దీంతో చేస్తాను చూడండి. తీసిన తర్వాత ఇటు సైడ్ కొంచెం పెట్టుకోవాలి, లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు. ఎందుకు అంటే మనకి షేప్ అనేది అక్కడ ప్లీట్స్ లాగా ఉన్నాయి కదా అవి సరిగా రావు. సో అప్పుడు మనం ప్రెస్ చేసుకుంటే అందులో కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలి, ఇలా పైన వచ్చింది వరకు తీసేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇలాగ తీసేస్తే మన మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో మన కుడుములు ఉండ్రాలు ఏవైనా అనుకోండి, బట్ చూడడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో కూడా నేను చూపిస్తాను అలాగే, అండ్ ఆల్సో హ్యాండ్తో చూపిస్తాను, జస్ట్ వెయిట్. ముందుగా ఇలా ఒక ముద్ద తీసుకోవాలి, అండ్ దెన్ ఇలాగ హ్యాండ్తో ఇలా ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇలా పల్చగా పెట్టుకోవాలి మనం ఇది, అప్పుడే మనకి ఎంత పెద్దగా ఉంటే అంత ప్లీట్స్ బాగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని ఇలాగ ప్లీట్స్ లాగా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగ దగ్గరికి అనుకుంటూ ఇలాగా దట్ మనకి హ్యాండ్తో అయితే ఇలా వస్తాయి ప్లీట్స్ అనేవి. దీంట్లో అయితే ఇలా వస్తాయి, అండ్ దెన్ దీంట్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఆల్సో మనకి ముట్టీలు అంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూపించాలి మీకు. చాలామంది ఇవే చేస్తారు ముట్టీలు అని చెప్పేసి, ఇలా హ్యాండ్లో పెట్టుకోవాలి బాల్ని, అండ్ దెన్ ఇలాగ అంటే ఇలా వస్తాయి అన్నమాట మనకి ఫింగర్స్ ఇలా వస్తాయి. సో వీటిని బాగా పెడతారు దేవుడికైతే. సో ఇవి, అండ్ దెన్ ఇది ఇలాగ మీకు 4 టైప్స్. అండ్ దెన్ బాల్ అంటారు, ఉండ్రాళ్ళు అంటే మ్యాక్సిమం బాల్స్ జస్ట్ రౌండ్ బాల్స్ చేస్తారు అవైనా చేసుకోవచ్చు. అండ్ దెన్ మామూలుగా అరిసెలు ఉంటాయి కదా ఆ విధంగా కూడా చేసుకుంటారు. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. బయటకు వచ్చేది ఉన్న పిండే, బట్ మనం ప్రెస్ చేసినప్పుడు ఉన్నదే పల్చగా బయటకు వచ్చేస్తుంటది. చూసారు కదా ఈ విధంగా వస్తాయి మనకి గజ్జలో కజ్జికాయలు అంటారు, అవి కూడా చాలా బాగా వస్తాయి మనకి.
ఈ విధంగా పిండి అందులో పెట్టేసుకొని, మొత్తం పిండి పెట్టేసుకొని ఇలాగ నొక్కేసుకొని సైడ్స్ పిండి తీసేసి పెట్టేసుకోవడమే. సో ఇలాగ ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇది మళ్ళీ ఇంకోసారి చేసి చూపిస్తాను మీకు, చూడండి. హ్యాండ్స్కి లైట్గా గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎంత కాదన్నా పిండి పట్టుకున్నప్పుడు ఎంత జిడ్డు లేకపోయినా వస్తుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పలచగా అనుకోవాలి. ఇప్పుడు ఇలా జస్ట్ కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్కి పెట్టుకొని ఇలాగ ప్లీట్స్ లాగా పెట్టేసుకోవాలన్నమాట. అంటే రెండు జాయింట్స్ కూడా ఇలా జాయింట్ అయ్యేలాగా. సో ఇప్పుడు కింద నుంచి ఇలాగ అనుకోండి దగ్గరికి. చూసారు కదా ఇలా వస్తాయి. సో ఇలాగా ఇవన్నీ కూడా చేసుకోండి. అండ్ దాన్ మీకు నార్మల్గా ఇలా కూడా చేస్తారు, చూపిస్తున్నా చూడండి. ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇవి కూడా బేక్ చేసి, అంటే స్టీమ్ చేసి పెడతారు మీ ఇష్టం. సో ఇవి కూడా చూపిస్తాను మీకు, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ దెన్ ఇలా బాల్స్ కూడా చేస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ నేను 3, 4, 5 రకాల ఉండ్రాలు, అంటే దేవుడికి పెట్టే ప్రసాదాలు చూపిస్తున్నాను. సో చూసారు కదా, 1 ఇవి, అండ్ 2, 3, 4, 5 ఈ విధంగా ఇన్ని రకాలు చేసుకోవచ్చు. అండ్ మీకు కజ్జికాయలు అంటారు కదా, ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవాలి. హ్యాండ్తో ప్లీచ్ పెట్టిన దానికంటే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా, ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేది కూడా ఎప్పుడు యూజ్ చేయం కదా. సో ఈ విధంగా అన్ని కూడా తయారు చేసేసుకోండి. ఈ విధంగా మన ప్రసాదానికి చేసుకునేవి అయితే రెడీ అయ్యాయి. సో ఇప్పుడు వీటిని మీకు ఈ విధంగా స్టీమర్ ఉంటే కనుక దీంట్లో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలు తెలుసు కదా, ఇడ్లీ ప్లేట్స్, అదే ప్లేట్లో కింద వాటర్ పోసేసి ఒక ప్లేట్ వదిలేసేయండి. సెకండ్ ప్లేట్ దగ్గర నుంచి ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతాయి. సో ఇప్పుడు వీటికైతే మనము, వాటికి ఏ క్లాత్ అవసరం లేదు, బట్ వీటికి వేసుకోవాలి, ఎందుకంటే సైడ్స్ నుంచి వాటర్ కారుతాయి బట్ సో అవి తడిగా అనిపిస్తాయి మనకి. కాబట్టి ఇలాగా ఒక క్లాత్ ఏదైనా వేసుకోండి, వేసుకొని ఇంకా వీటిని ప్లేస్ చేసుకోవడం ఇలాగా. నేను జస్ట్ మిడిల్లో పెడుతున్నా ఇలాగా, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారికి ఇవి పెట్టేస్తాను. సో ఇప్పుడు ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకోండి, అవి లైట్గా వేడైన తర్వాత మనం ఇవి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి. అండ్ దీని మీద ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ వరకు, 15 నిమిషాల వరకు ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూస్తే, చూసారు కదా వాటర్ వస్తాయి. ఇలా వాటర్ వస్తే వెంటనే తీసి పక్కకు పెట్టేయండి, లేదంటే మళ్ళీ వాటి మీద పడితే పాడైపోతాయి. సో మనమైతే ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది, తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసాయి మన కుడుములు, ఉండ్రాళ్ళు. ఇవైతే చాలా బాగా వచ్చాయి, చూడ్డానికి కూడా చూడండి ఎలా ఎంత బాగున్నాయో, ఎలా ఉన్నాయో. యాక్చువల్లీ షేప్ అయితే మనం ఏ షేప్ చేస్తే అది ఇలా సెట్ అయిపోతుంది, మనం ఎంత చేసినా ఏం అవ్వదు.
సో ఈ విధంగా వచ్చేసాయి. సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దివ్యాస్ క్రియేటివ్ హబ్.